ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే మొదట స్వాగతించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని లేదా సర్దుబాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుదిరితే ఉమ్మడి ఏపీ మళ్ళీ కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది మనం. నిన్న ఉండవల్లి గారి మాటల్లో రెండు మూడు అసందర్భంగానూ అనిపించాయి, ఎందుకు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి. ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ రోజు ఏదన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేసింది ఎవరనుంటే ఈయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పూర్తి ఇదైన పూర్తిగా వ్యతిరేకించి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసింది. లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి డౌట్ లేకుండా ఆయన ఉండవల్లి గారికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకు అయినా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్రం మళ్ళీ మనం కలిసే అవకాశం ఏమైనా ఉంటుందంటే ఫస్ట్ వెల్కమ్ చేసేది ఆంధ్రప్రదేశ్ కాక ఎవరవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఎవరవుతారు, అందులో ముందు నుంచి దీని తరపున పూర్తి నిలబడి పోరాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక ఎవరే ఏదవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చి లేదు రెండు స్టేట్స్ కలిసి ఉండాలి, ఎందుకంటే చట్ట ప్రకారం జరగలేదు. మళ్ళీ మీరు ఇది మొదలు పెట్టి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్ని లెక్కలేక తీసుకొని చేయాలి, లేదా ఆర్టికల్ 3 ప్రకారం ఇది జరగాల్సిన పద్ధతిలో జరగలేదు, మళ్ళీ కలవండి అంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ చేయడానికి. ఒకవేళ అందుకు అవకాశం ఉందంటే దానికోసం కూడా ఫైట్ చేస్తుంది.